हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। स्वीट तिनालनिपिस्ते ओक हाफ एन अवर लो इला क्यारेट हलवा चेसुकुंटे चाला अंटे चाला बागुंटुंदंडी। मीरु ओकसारी ट्राई चेयंडी, मीकु कूडा चाला बागा वस्तुंदी। दीनि तयारी विधानं चूपिस्तानु। క్యారెట్ ని ఇలా మంచి శుభ్రంగా కడుక్కొని తొక్క తీసేసుకొని ఇలా తురుముకోండి। టైం లేకపోతే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి। వీటిని ఈ విధంగా ప్రెషర్ కుక్కర్ లో ఒక 2 స్పూన్లు నెయ్యిని హీట్ చేసుకోండి। హీట్ చేసుకున్నాక కిస్మిస్ లని జీడిపప్పును వేసేసుకొని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి। फ्राई चेसुकोनी ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి। ఇందులోనే తురిమి పెట్టుకున్న లేదా పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ని వేసేసుకొని ఈ విధంగా కొంచెం సేపు 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి। ఇందులోనే నేను హెల్తీ కోసం బెల్లం ని యాడ్ చేస్తున్నాను। 2 కప్పులు బెల్లం ని యాడ్ చేశాను। బెల్లం ఇష్టం లేకపోతే షుగర్ ని కూడా 1 కప్పు అండ్ 1/2 కప్పు కప్పున్నర షుగర్ ని యాడ్ చేసుకొని అంత కలిసిపోయాక మూత పెట్టిసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేయండి, బాయిల్ చేయండి। అది కుక్ అవుతున్నప్పుడు పక్కన ఒక pan పెట్టేసుకొని అందులో 2 కప్స్ వరకు పాలను తీసుకోండి। ఇది ఫుల్ క్రీమ్డ్ మిల్క్ యాడ్ చేసుకొని మరిగించండి। పక్కన ఉన్న ఇది హల్వా చూద్దాము। ఇది సాఫ్ట్ గా కుక్ అయ్యింది। దీన్ని మనం చల్లారిన తర్వాత ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి, సాఫ్ట్ గా అవుతుంది। ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది। అది స్మాష్ చేసుకున్నాక ఈ మరుగుతున్న పాలల్లో ఆ హల్వాని వేసేసుకొని పూర్తిగా కలిపేసుకోవాలి। ఈ విధంగా పాలల్లో మొత్తం మిక్స్ చేసుకొని మొత్తంగా ఒక్కసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అయిన తర్వాత యాలకుల పొడిని మనం వేయించి పక్కకు పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక 10 నిమిషస్ వరకు మూత పెట్టేసి కుక్ అవనివ్వండి। సిమ్ లో పెట్టేసి కుక్ అవనిస్తే సాఫ్ట్ గా ఈ టెక్చర్ వచ్చేస్తుంది। ఇది దగ్గర కూడా పడిపోతుంది। ఇందులో లాస్ట్ లో ఒక స్పూన్ వరకు మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। దీన్ని సిమ్ లోనే ఈ విధంగా పెట్టి మొత్తం వాటర్ పాలు అంతా ఇంకిపోయే వరకు ఈ విధంగా కుక్ చేయండి। మనకు గిన్నె నుండి సెపరేట్ అవుతుంది ఇదంతా హల్వా। చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పొయ్యి మీద పెట్టేసి కుక్ చేయండి। మనకు హల్వా తయారైపోయినట్లే చూడండి ఎంత బాగా వచ్చిందో। చాలా బాగుంది కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది। ఈ హల్వాని మీరు తయారు చేయండి వేసవి సెలవులలో, కరోనా హాలిడేస్ లో ఇది చాలా చేసుకొని ఎంజాయ్ చేయండి, మీకు చాలా బాగా వస్తుంది। ఈ విధంగా చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో షేర్ చేయండి। ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ రిలేటివ్స్ కి షేర్ చేసుకోండి। థాంక్యూ, థాంక్స్ ఫర్ ఎవరీవన్।